नमस्कार सिटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु सीएम जगन पुट्टिन संदर्भंगा पट्टणंलो पलु सेवा कार्यक्रमालु निर्वहिंचिन वाईसीपी श्रेणुलु సమావేశాలలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మాదిగ దండోర ఆధ్వర్యంలో విలే నిరాహార దీక్షలు ఖచ్చితమైన అంచనాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సీపీఎం జిల్లా కార్యదర్శి పాస్ రామారావు డిమాండ్ ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాన్ని ప్రభుత్వం కాకిలెక్కలతో దాటవేసే ధోరణి ప్రదర్శించడం సరైంది కాదని ఖచ్చితమైన అంచనాలతో రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు డిమాండ్ చేశారు స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పంట నష్టం అంచనాలపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు సరైనవి కాదన్నారు 33% నష్టపోయిన పొలాలను మాత్రమే అంచనా వేయాలన్న అధికారుల తీరు లోపభూయిష్టంగా ఉందని అంటే 20% 30% నష్టపోయిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ఈ అంచనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించినప్పటికీ కనీసం 10% పంటను కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 1545 సాధారణ రకానికి 1535 ప్రకటించినప్పటికీ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో దళారుల బారిన పడిన బస్తాకు దాదాపు 340 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు అధిక వర్షాల ప్రభావంతో దాదాపు ఎకరానికి 10 బస్తాల పంట దిగుబడి తగ్గుతుందని వెల్లడించారు కౌలు రైతుల విషయానికి వస్తే ఎకరానికి దాదాపు 24000 రూపాయల ముందస్తు కౌలు చెల్లించి తీవ్రమైన నష్టాల్లో ఉన్నారన్నారు అలాగే వర్షాలకు ముందు మొక్కజొన్న విత్తనాలు చల్లిన రైతులు ఎకరాకు దాదాపు 8000 పెట్టుబడి పెట్టారని అది కూడా రైతులకు నష్టమే అని తెలిపారు ఈ నేపథ్యంలో రైతులను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోవాలని రెండో పంటకు విత్తనాలను ఉచితంగా అందించాలని రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల సంక్షేమం కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివశాంబిరెడ్డి మాట్లాడుతూ పంట నష్టం అంచనాలకు పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించి త్వరితన లెక్కలు తేల్చాలని వెల్లడించారు రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని తెలిపారు సమావేశంలో నాయకులు షేక్ హుసేన్ వలీ జోనేష్ తైతర్లు పాల్గొన్నారు ఇటీవల తుఫాన్ వచ్చింది ఈ సందర్భంగా విపరీతంగా వర్షాలు కురిసిని పంట కోతకు వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కోసి కుప్పలేసినటువంటి నేపథ్యం కూడా ఉంది చాలా చోట్ల ధాన్యం పడిపోయి తడిసిపోయింది కొన్ని చోట్ల పడిపోయిన ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల కోసి రోడ్ల మీద ధాన్యం పోసిన తర్వాత పట్టాలు లేక తడిసిపోయినటువంటి ధాన్యం ఉంది ఈ రకంగా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అనేటువంటిది సిపిఎం కోరతా ఉంది మీరు ఒక ఇతరం కూడా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మొద్దు మేమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రతిరోజు అధికారులు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికి 10% ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొన్నటువంటి పరిస్థితి లేదు మద్దతు ధర ఎంత ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర 1545 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి బి గ్రేడ్ ధాన్యానికి 1535 రూపాయలు ఇవ్వాలి ఎక్కడ 1545 రూపాయలకి మద్దతు ధరకి ధాన్యం కొన్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం నిన్న అధికారులు ప్రకటన చేస్తున్నారు 33% కంటే ఎక్కువ నష్టం జరిగితే నష్టపరిహారాన్ని అంచనా వేయమన్నారట అంటే 10% నష్టం జరిగితే పంట నష్టాన్ని అంచనా వేయరా మాన్సూన్ తుఫాన్ ప్రభావాలన డెల్టా ప్రాంతంలో రైతాను చాలా ఇక్కట్లు గురవుతున్నారు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ వర్షాలు రైతుల్ని పట్టి పీడిస్తున్నాయి ప్రభుత్వాలు చెప్పేదానికి ఆచరణలో అమలు జరిగేదానికి ఎక్కడా వంతన కనపడలేదు
ఇప్పటికి మేము కొల్లిపర గాని తెనాలి ప్రాంతంలో గాని తిరిగినప్పుడు మొలకలు వస్తుంది నారు వస్తుంది ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అటు ఆర్బీకేలో మనుషులు ఉంటే ఇటువైన క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ సర్వే చేయటం ఎన్యూమరేషన్ చేయటం అనేది లోపంగా జరుగుతుంది కనుక ఈ క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్ సిబ్బందిని అదనంగా కేటాయించి త్వరితంగా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు బట్రాజుల సంఘీయులను అవమానకరంగా మాట్లాడే వారిని శిక్షించే విధంగా జీవోను ప్రభుత్వం విడుదల చేయటం పట్ల తెనాలి బట్రాజు సంఘం అధ్యక్షులు లోలాభట్ గంగరాజు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం పట్టణంలోని రాజుల కాలనీలో గల సత్య సాయిబాబా ఆలయం పైన గల పట్టణ బట్రాజు సంఘ కార్యాలయంలో గంగరాజు అధ్యక్షతన సంఘీయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గంగరాజు మాట్లాడుతూ బట్టు మూర్తులకు పూర్వకాలం నుండి గొప్ప విలువలు ఉన్నాయన్నారు. బట్రాజులు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలను తీసుకొని వాటి ద్వారా సమాజంలో కొందరు బట్రాజు పొగడ్తలు అంటూ హేళన చేయడం సరికాదని అన్నారు. ఆ హేళన మాటలకు బట్రాజుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. బట్రాజులపై చేస్తున్న హేళన మాటలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో చేసినందుకు కృతజ్ఞతలు అన్నారు. జీవో కోసం కృషి చేసిన సంఘ రాష్ట్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. బట్రాజు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాళ్లబండి సుష్మా కిషోర్ రాజు మాట్లాడుతూ బట్రాజులపై జరుగుతున్న హాస్యాస్పదంగా కించపరిచే వ్యాఖ్యలను తొలగించి రాష్ట్రంలో బట్రాజులకు తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో కూరపాటి కొండరాజు, గుంటూరు జిల్లా బట్రాజు సంఘం మహిళా అధ్యక్షురాలు సరికొండ రమాదేవి, తెనాలి పట్టణ బట్రాజు సంఘ ప్రచార కమిటీ అధ్యక్షులు బల్లం రఘునాథీశ్వరరాజు, కేవీఎస్ఎస్ ఆంజనేయరాజు, కె సీతారామరాజు, కె ఆంజనేయరాజు, కె అంజనీదేవి, ఎస్ సుబ్బమ్మ, కె శివకుమారి, గౌరవ అధ్యక్షులు బల్లెపల్లి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఒక కులాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక మతాన్ని కానీ అవమానకరంగా మాట్లాడే అధికారం ఎవరికీ లేదు అనేది రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం. ఈ బట్రాజు కులం వెనుకబడిన కులంగా గుర్తించి ఈ కులాల అభివృద్ధి కోసం చాలా కాలం, దాదాపు పురాతన కాలం 70-80 సంవత్సరాల నుంచి కూడా ఈ భట్రాజుల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ప్రముఖులు మన తెనాలి హోటల్ సామ్రాట్ అధినేత అయినటువంటి శాసనరాజు గారు, వారి కుటుంబ సభ్యులు, తెనాలిలో ఇంకా మన ఈ భట్రాజు కులంలో ఉన్న ముఖ్యులు కృషి చేసి భట్రాజులకి ఈ ఇళ్ల స్థలాలు ఇప్పించటం లేదా వాళ్ళ పేరు మీదుగా అనేక రకాలైన లోన్స్ ఇవ్వటానికి ఏర్పాటు, బ్యాంకింగ్ ఏర్పాటు చేయటం. ఈరోజు మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో ముందుగా ఆయన మనకు ఒక బహుమానం ఇచ్చారు. ఈ మన బీసీ బట్రాజు కులానికి ఒక బహుమతినిచ్చారండి ఆయన పుట్టినరోజు సందర్భంగా. అదేంటంటే బట్రాజు పొగట్టలు అనే పదాన్ని మా కులం అనేక సినీ రంగంలో కానీ ఎవరో రాజకీయ ప్రముఖులు పలు రకాలుగా వాడుతున్నారు. దాన్ని నిషేధించటం ఆయన మనకు మాకు ఇచ్చిన వరం అండి. దీన్ని ఒక జీవోగా ఇండియన్ పీనల్ 1860 ప్రకారం ఒక జీవో ఈ పదం వాడిన వారికి శిక్షార్హులు అని జీవో ఇవ్వటం మాకెంతో ఆనందం. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు వాడే వీడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులు కంచర్ల జోసఫ్ను పట్టణ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు మద్ది మల్లికార్జునరావు, బొంత వీరాంజనేయులు కుర్ర జానకిరామ్ కిరణ్, దేవిశెట్టి భాస్కర్ సత్కరించారు. కార్యక్రమంలో పెమసాని పోతురాజు, ఈదర శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, మందరపు శ్రావణ్, నల్లూరి శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో మరి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శకపురుషుని శత జయంతి ఉత్సవాలకు ఈ రోజున ఒక ప్రముఖ పౌరాణిక కళాకారుడైన కొల్లిపర మండలం శివలూరు గ్రామవాసి కంచెల జోసఫ్ రాజు గారికి సన్మానం చేయటం జరిగింది. మరి తెనాలి పట్టణంలో ఈ సంవత్సరం మే 28వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే 28 వరకు ఒక సంవత్సర కాలం పాటు ఒక మహాయజ్ఞాన్ని ఆలపాటి రాజా గారు ప్రారంభం చేయటం జరిగింది.
ఈ రోజున 150వ రోజున దిగ్విజయంగా సినిమాను ప్రదర్శన చేయడం సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రభుత్వ వైద్యశాలలో మాత శిశు సంరక్షణ విభాగంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్ని శివకుమార్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి పాల్గొని గర్భిణీలకు బాలింతలకు పండ్లు బ్రెడ్లు అందజేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ గుంటూరు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణారెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్ బాబు, పాస్టర్ లెనిన్ బాబు, బేతాళ కిషోర్ బాబు, పోకూరి రాజారత్నం, దర్శి సువర్ణరావు, తలతోటి విజయ్, నాగసారపు గణేష్, కౌన్సిలర్ జయపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వారి సేవార్థమై పండ్లు బ్రెడ్స్ ఇచ్చాము. సూపరింటెండెంట్ గారు, ఎమ్మెల్యే గారు అందరం మేమంతా కలిసి మా సేవచేట్లు అందరం ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ మన దేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడి దయవల్ల కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పెద్దలు కృష్ణారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, నేను కలిసి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నపత్ని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన సూపరింటెండెంట్ గారికి, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి, పార్టీ నాయకులకి, స్టాఫ్కి, అందరికీ పేరు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పార్టీ అభిమానులైన కృష్ణారెడ్డి గారు, ఆనంద్ గారు మరియు తదితరులు మన హాస్పిటల్కి విచ్చేసి ఇక్కడ మన పేషెంట్స్కు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని మాదిక దండోరా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ దీక్షలను మాదిక దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నెకంటి రమేష్ మాదిక ప్రారంభించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను, మాదిగ ఉపకులాలను మోసం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అత్తోట చంటి, సౌపాటి కిరణ్, మేకల సురేష్, ఏ శ్రీనివాస్, కొమ్ము లింకన్, ఏ గోపాల్, జి రమేష్, పి కిషోర్, రావెల ప్రతాప్, దావులూరు విజయ్, పినపాటి జనార్దన్, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గానికి వెళ్ళి ప్రవేశపెట్టాలి, ఆ ప్రవేశపెట్టిన బిల్లుకు చట్టబద్ధత కలిగించాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని బీజేపీ పార్టీ హామీ ఇచ్చింది. 100 రోజుల్లో వర్గీకరణ చేయకపోగా దగ్గర 8 సంవత్సరాలు అవుతున్నా కానీ వర్గీకరణ అనే అంశాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ విస్మరించడం చాలా బాధాకరం విషయం. ఈ భారతదేశంలో సామాజిక న్యాయానికి అనుగుణంగా అదేవిధంగా బీజేపీ పార్టీని స్థాపించిన దీనదయాల్ గారి యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా అట్టడుగు వర్గాల వారికి అన్ని ఫలాలు అందాలి, రిజర్వేషన్లు అందాలని యొక్క బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతకర్త దీనదయాల్ గారి యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా కూడా బీజేపీ పార్టీ మాట ఇచ్చి ఆ యొక్క బీజేపీ పార్టీ సిద్ధాంతకర్త కార్డుదారులకు రేషన్ పంపిణీలో అలసత్వం వహిస్తే సహించేది లేదని తహసీల్దార్ రావుబాబు తెలిపారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లు, ఎండీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రేషన్ను కార్డుదారులకు నిర్ణీత సమయానికి పంపిణీ చేయాలని సూచించారు. ఎండీఓలు కానీ, రేషన్ డీలర్లు కానీ రేషన్ పంపిణీకి సంబంధించి ఎటువంటి అవకతవకలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా కార్డుదారులు రేషన్ తీసుకుని వాటిని బయట అమ్ముకుంటున్నట్లు తమ దృష్టికి వస్తే వారి కార్డును రద్దు చేయడం జరుగుతుందని తహసీల్దార్ రావుబాబు హెచ్చరించారు. ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము డోర్ స్టెప్ ఇవ్వడం అనేది ఇక్కడ ఉద్దేశము. వీళ్ళకి ఏమన్నా అంటే ఎండీఓలకి, డీలర్లకి కొంత సమతుల్యత అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి కార్డుదారులు అక్కడి నుంచి వచ్చే ఫోన్లు బట్టి తెలిసింది. అందువల్ల డీలర్లందరూ కూడా చెప్పడం జరిగింది. రోజువారీగా ఏ రోజు డీలర్లు అంటే డీలర్ ఏ రోజుకి ఏ వాలంటీర్ పరిధిలో ఇస్తున్నారు అనేది ముందరకు కార్డుదారులు తెలియజేయాలి. అలానే కార్డుదారులు తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉండి డీలరు ఉదయాన్నే టైంకి ఎండీయూకి స్టాక్ ఇవ్వాలి. ఆ స్టాక్ తీసుకెళ్ళి ఎండీయూ ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన డీలర్లు ఇవ్వాలి. అందరికి కూడా హెచ్చరిక
డీలర్లకు కానీ ఎండీలకు కానీ ఎవరు విధులు వాళ్ళు చేయాల్సిందిగా గట్టిగా ఆదేశించడం జరిగింది. అలా ఎక్కడైనా చేయకుండా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష కేసు పెట్టడం జరుగుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ 15వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, మావిడి బతుల సుబ్రహ్మణ్యం, హరిదాసు, గౌరీశంకర్, సాయిబాబా మాస్టర్, మన్నవ ప్రభాకర్, మేడేపల్లి ప్రభాకర్, మామిడాల సుభన్, మన్నెం శ్రీనివాసరావు, షరీఫా కాజా మరియు 15వ వార్డు మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మన 15వ వార్డులో రంగభంగా ఐభోగంగా చేసుకుంటున్నాం. మనం బ్రహ్మాండంగా 100 మందికి దుప్పట్లు పంపిణీ చేసి, కేక్ కటింగ్ చేసి, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని బల్ల బల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరి ఆశీస్సులతోటి ఇట్లా చేసుకుంటా పుట్టినరోజులు మళ్ళా సీఎం కావాలని, ప్రతిసారి కూడా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా అన్న శాసనసభ్యులైన అన్నబత్తుల శివకుమార్ గారు ఆదేశాల మేరకే ఇక్కడ 15వ వార్డులో ఈ దుప్పట్ల పంపిణీ, ఈ కేక్ కటింగ్ పెట్టాము. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి, రాజకీయం అంటే ఇలా ఉండాలి అని ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి మరి గర్వకారం నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 15వ వార్డులో గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ సమావేశమై వారి జన్మదినాన్ని సందర్భంగా భారీ కేక్ కట్ చేయడం, అలాగే సేవా కార్యక్రమాలు కోటేశ్వరరావు ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా దుప్పట్ల పండే కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది. హరికథాచార్య తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల 111వ జయంతిని బుధవారం తెనాలిలో నిర్వహించారు. మార్స్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర కళ్యాణ మండపం నందు వెంకటేశ్వర గుప్త 111వ జయంతిని, అదేవిధంగా మధుర గాయని మామిడి సరస్వతి 81వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకటరావు విచ్చేసి ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర గుప్త వద్ద ఎంతో మంది హరికథ కళను అభ్యసించి గొప్ప పేరు ప్రతిష్టలు పొందారని, అటువంటి మహనీయుని జయంతిని హరికథ విద్వాంసులందరూ కలిసి జరుపుకోవటం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో గంధిసేతు మాధవరావు, వేములవాడ సత్యవతి, బజ్జంకి నాగమణి, చల్లగాలి శివపార్వతి మరియు శిష్య బృందం, గురు జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొనగా చల్లగాలి ఆంజనేయరాజు వందన సమర్పణ గావించారు. కళలు కానాచి అనేటువంటి తెనాలి పట్టణంలో మరి పట్టణంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా తెల్లాకుల వెంకటేశ్వర గుప్త గారి 111వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారి కుమార్తె అయినటువంటి మామిడి సరస్వతి భాగవతారిని 81వ జన్మదిన ఉత్సవం సందర్భంగా కూడా జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అందరు కూడా ఆయన దగ్గర కథలు నేర్చుకున్నటువంటి శిష్యులే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయన మరి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ కథలు నేర్పి ఎంతో ప్రేమ పొందాడు. అటువంటి మహనీయుడికి మనం ఈరోజు జయంతి కార్యక్రమం. తిండి లేని వారికి, వస్త్రము లేని వారికి వస్త్రమిచ్చి తిండి పెట్టి 600 మందికి పైగా విద్యాదానం చేసిన విద్యాదాన కర్ణ యక్షగాన కళానిధి ఆర్య వైశ్య రత్న కులపతి మా గురుదేవులకి మా శిష్య బృందం తరపున వందన మందారములు.
పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లో ఎడ్లపాటి వెంకట్రావు ముది మనవడు ఎడ్లపాటి హిమాంశు నాలుగో పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈరోజు 132వ రోజు పేదల పాలిటీ వరప్రదాయినిగా కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు దాతగా పెద్దాయన ఈ ప్రాంతంలో పెద్దాయనగా పేరొందిన శ్రీ ఎడ్లపాటి వెంకటరావు గారి ముని మనవడు శ్రీ హిమాంశు గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాధవి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు మేము ఉన్నామని చెప్పి ఈ అన్న క్యాంటీన్లకి సహాయ సహకారాలు ఎంతోమంది దాతలు ఇస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రులు శ్రీ ఆల్పాటి రాజేంద్ర గారు మాధవ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారి కుటుంబానికి ఆ దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరి పేదలకి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని అలాగే పేదలకి మరి ఆదుకోవాలని చెప్పి అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైసీపీ బీసీసీల ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు పంపిణీ నిర్వహించారు. 17వ వార్డులోని పురపాలక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేశారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ డైరెక్టర్ కావెటి నిర్మల ఈశ్వర్, కోలావాసు, కొడాలి క్రాంతి, కిషోర్, కుర్రా శ్రీను, తట్టుకుల అశోక్ యాదవ్, అడ్స్మలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కేక్ ను కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గం 17వ వార్డులో ప్రైమరీ స్కూల్లో ఈరోజున మా నాయకులందరూ బీసీ నాయకులందరి తరఫున 17వ వార్డు నాయకుల తరఫున ఈరోజున ఇక్కడ పుస్తకాల పంపిణీ చేపట్టాము. పుస్తకాల పంపిణీ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నాము. దానికి కానీ ఈరోజున పిల్లలందరికీ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు అందరికీ పంచిపెట్టాము. ప్రతి ఈరోజున జగన్ గారి పుట్టినరోజు ఈ తెనాలి ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. ఒక లోకరక్షకుడు పుట్టబోయే 25వ తారీఖున లోకరక్షకుడు యేసుప్రభు ఎలా పుట్టాడో 3.5 సంవత్సరం కిందట మాకు జగన్మోహన్ అనే లోకరక్షకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ఆయన జన్మదినాన్ని ఒక సంవత్సరం కాదు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పుట్టినరోజుని ఆయన పుట్టినరోజుని ప్రతిరోజు జరుపుకుంటున్నారు మహిళలందరూ. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖు జన హృదయ నేత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 50వ సంవత్సరం జన్మదినోత్సవం సందర్భంగా లోకల్ శివన్న అన్నాపత్తుని శివకుమార్ గారు ఆధ్వర్యంలో బీసీ నాయకులు అంతా కలిసి ఈరోజు స్థానిక సాలిపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల మధ్యన చేసుకోవటం జన్మదినోత్సవాన్ని జగన్ గారి జన్మదినోత్సవాన్ని పిల్లల మధ్యలో చేసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ నాయకులందరం కలిసి పిల్లలకి బుక్స్, పెన్నులు అలాగే స్వీట్స్ పంపకం చేద్దామని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తాం. 13వ వార్డు కాజానగర్ తెనాలి శివాలయం వీధి పఠాన్ షరీఫ్ ఆధ్వర్యంలో జగన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు కోటేశ్వరరావు, పఠాన్ షరీఫా, 13వ వార్డు నాయకులు కుర్రా శ్రీను, సాయిబాబా మాస్టర్, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, దర్శికోట మల్లికార్జున, పఠాన్ కాజా, వైసీపీ నాయకులు పిల్లి వీరయ్య, పకరుద్దీన్ ఉస్మాన్, మున్నంగి సత్యం, షేక్ పండు, సయ్యద్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ
కేక్ కటింగ్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు 49 నుంచి 40-50 లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కేక్ కటింగ్ పెట్టారు ఎన్నో ముస్లిం సోదరులకి ఎన్నో పథకాలు ఇచ్చి ఎంతో ముందంజలో నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అన్నాబత్తల శివకుమార్ గారు మన తెనాలి పట్న చైర్మన్ ఇచ్చి కాలియనర్ చైర్మన్ గారికి ముస్లింకి ఇచ్చి ఎంతో గర్వకారణ విషయం ఇయ్యాలేను ల్యాప్టాప్లు 8th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా ల్యాప్టాప్లు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జగన్ పుట్టిన రోజుకి ఇస్తానని చెప్పి చెప్తుం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాని సందర్భ జన్మదినాని పురస్కరించుకొని 13వ వార్డులో ఖాజానగర్ యువకులు ఈ వార్డు కౌన్సిలర్ కుర్రా శ్రీను గారు మరి షరీఫా గారు ఇతర నాయకులందరూ కలిసి మరి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ముస్లిం సోదరులతో సహా అందరూ తెలియజేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 18వ వార్డు జెండా చెట్టు నుంచి ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ షేక్ గౌసియా, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ అన్సారీలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, పేరం సంజీవరెడ్డి, మొగల్ అహ్మద్ బేగ్, జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ సయ్యద్ రఫీ, ఈద్గా ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్, 18వ వార్డు నాయకులు పాల్గొన్నారు. ఎక్కడైతే మైనార్టీస్కు సంబంధించి ఈ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీస్ యొక్క సంక్షేమం కోసం అలాగే మైనార్టీస్కి విద్య బాగా అవసరం, ఉన్నత విద్య వస్తే వాళ్ళు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్థాయికి ఎదుగుతారని ఆ రోజు 4% రిజర్వేషన్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ రాశారు. ఈ వార్డులో ఇది మైనార్టీస్ వార్డు, ఈ వార్డులో 18వ వార్డులో ఎక్కువ మంది మైనార్టీస్ ఉన్న వార్డు. ఈ వార్డులో నేను తిరుగుతూ ఉంటే మైనార్టీ అక్క కానీ చెల్లి కానీ అలాగే పెన్షన్ తీసుకుంటున్న అవ్వ కానీ తాత కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమాన్ని అందుకొని ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారంటే ఒక ఇంట్లో పిల్లలు చదువుతూ ఉన్నారు ఇంజనీరింగ్ విద్యాదీవిన వేశాం, ఆ ఇంట్లో పెన్షన్ వస్తూ ఉంది, అలాగే ఆ ఇంట్లో చేయూత వస్తూ ఉంది, అలాగే ఆ ఇంట్లో ఇళ్ల స్థలం ఇచ్చాం. ఇలా వార్డులో చూసే ఆల్మోస్ట్ సగం ఇల్లు సగం ఇల్లు ఇదే రకమైన సంతోషంతో ఇళ్ల స్థలం విలువ కూడా కలిపితే ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇంట్లో
ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా సంక్షేమం అందిన సందర్భం కూడా ఈరోజు నాకు ఈ వార్డులో కనపడతాం. ఈ వార్డులో ప్రధానంగా గొప్ప మసీదు ఉంది. నాకు కౌన్సిలర్ కానీ అలాగే ఇక్కడ ఉన్న మా యూత్ ప్రెసిడెంట్ రఫీ ఇల్లు అందరు అన్నాయి, ఈ ప్రాచీనమైన ఈ మసీదు రోడ్డు వర్షం వస్తే నీళ్లు నిలబడుతున్నాయి, ప్రార్థనకు వెళ్ళేప్పుడు ఆ నీళ్ళల్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇమీడియట్గా నిన్న చెప్పారు, ఈరోజు ఎస్టిమేషన్ ఇప్పించాం సుమారు 17 లక్షల రూపాయలు ఈ గడప గడప ప్రోగ్రాంలో పెట్టి కరెక్ట్గా 2 నెలల్లో ఆ రోడ్డు వేసి మళ్ళీ మసీదుకు కూడా వస్తానని చెప్పారు. ఎక్కడైనా ఏదన్నా గ్రీవియన్స్ ఉన్నా అవి వెంటనే తీరుస్తున్నాము. వాళ్ళకి ఏదన్నా పథకాలు రాకపోయినా అన్నీ వారికి అందించాలనే గట్టి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ప్రతి ఇంటికి పథకాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ వార్డులో 4002 ఇళ్ళు ఉన్నాయి, 5064 ఇళ్ళు మరియు జనాభా 4002 ఉన్నారు. అలాగే ఇక్కడ ఎక్కువగా స్లమ్ ఏరియా, ఇక్కడ డ్రైన్ ప్రాబ్లం మరియు రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి. అది తొందరలోనే గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చే 20 లక్షల్లో పెట్టి వీరికున్న ఇబ్బందులు తొలగించడానికే. వారికి నమస్కారం. 18వ వార్డు మాది. మా అన్నగారు శివకుమార్ గారు, మా చైర్మన్ రేసన్ గారు వచ్చారు గడప గడప ప్రోగ్రామ్కి. అందరూ గడప గడప ప్రోగ్రాంలో ఇచ్చేస్తూ సంక్షేమ పథకాలు ఏ వచ్చినాయి అంటుంటే అందరూ అవి మా చిని అనే వారే కానీ ఏది లేదని చెప్పిన వారు లేరు. అందరూ సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి వైసీపీ పార్టీ ఆఫీసులో తెనాలి వైసీపీ సోషల్ మీడియా వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ చైర్మన్ భానుమతి, రెడ్ క్రాస్ సొసైటీ ట్రెజరీ నాళం శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ ఈసీ నెంబర్ కుర్రా శ్రీను, లీలా కుమార్ మరియు గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ నీలి అజయ్, వైసీపీ తెనాలి అధికార ప్రతినిధి అఖిదాసు కిరణ్ కుమార్ మరియు తెనాలి వైసీపీ నాయకులు తెనాలి వైసీపీ సోషల్ మీడియా పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మాదిగ దండోరా ఆధ్వర్యంలో విలే నిరాహార దీక్షలు. ఖచ్చితమైన అంచనాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పాస రామారావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.